శ్రీమాత్రయ నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు సుమారుగా మధ్యాహ్నం గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మనకి మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు సంతానం ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వచ్చినప్పుడు గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాసుల వారు వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని జరుగుతూ జరుగుతుంటుంది సరే గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాసులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను మరికొంతమందికి రజితమూర్తిగాను మరికొంతమందికి తామ్రమూర్తిగాను మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది గురువు శుభగ్రహం కాబట్టి గురువు మరి ప్రస్తుతం మరి ఈ మేషరాశి నుంచి వృషభలో రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఈ మేన రాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా రా గురువు తన శుభ ఫలితాలని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే గోల్డ్ బంగారం అని దాని తర్వాత రజితమూర్తిగా అంటే అది సిల్వర్ వెండి అనుకుందాం అది డెబ్బై ఐదు శాతం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత తామ్రమూర్తిగా అంటే అది కాపర్ రాగి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే లోహమూర్తి అది ఐరన్ కాబట్టి అది ఇరవై ఐదు శాతం ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతూ అనమాట పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని అది ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది అయితే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు మరి టెన్ ఇరవై ఐదు శాతమే వచ్చినటువంటి లోహమూర్తి వారు అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కలేదు గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక టెన్ పర్సెంట్ ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి జాతకంలో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం పది నుంచి పదిహేను శాతం ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి టెన్ పర్సెంట్ ఇచ్చిన చాలు సో అటువంటి గురుగ్రహం రాశిలో మరి ఒక భావంలోకి మారినప్పుడు మరి ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషులు యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు అయితే గురువు రాశిలో ఉండగా ఈ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి అంటే వాడు ఎం ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి అంటే అది మూడో స్థానం కాబట్టి మూడో స్థానానికి ఇది లగ్నం పదకొండో స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ కళానా భావంలో గురువు వచ్చాడని పలానా వర్గ శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా అంటే ఏ దైవాన్ని అయినా పూజించవచ్చు ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది అలాగే దత్తాత్రేయుడు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవచ్చు ఎవరైనా గురువు అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం అలాగే కొన్ని కొన్ని మతాల వారికి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గురువు ఎల్లప్పుడూ కూడా నూటికి నూరు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఏదన్నా జాతకాన్ని అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడు యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది అతని ప్రవర్తన బట్టి అతని విధి విధానం బట్టి అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడు జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఇది సూచించే గ్రహాలు జాతకుడిని నడిపించే గ్రహాలు వారి వాడు నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్తం మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది మే ఒకటో తారీఖున మారినటువంటి గురుగ్రహ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం గత సంవత్సర కాలంగా పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గురువు మిథున రాశి వారికి అనేక రకాల శుభాలని అందించడం జరిగింది మరి ప్రస్తుతం పన్నెండవ స్థానంలోకి రావడం జరిగింది పన్నెండవ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు మరి ఇది అంత అనుకూలమైనటువంటి ట్రాన్సిస్ట్ కాదని గోచార శాస్త్ర ప్రకారం గురువు పన్నెండవ స్థానం వచ్చినప్పుడు అంత అనుకూలం కాదని మరి శాస్త్ర గ్రంథాల్లో ఋషులు వివరించడం జరిగింది ఇది మరి రావణుడు యొక్క జన్మజాతకంలో గురువు పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు మరి అతను శ్రీరామచంద్రుని చేతిలో మరణించడం జరిగింది దానికి కావలసిన వాళ్ళే ఆత్మీయులే అతని గుట్టు తెలియజేయడం వల్ల ఆ విధంగా బాణప్రయోగంతో ఈ రావణుడు మరణించడం జరిగింది అంటే ఇది రావణుడికి అదృష్టమా దురదృష్టమా అని ఆలోచిస్తే కంపల్సరిగా మరి పన్నెండవ స్థానం మోక్షస్థానం కాబట్టి సాక్షాత్తు భగవంతుడి చేతిలో మరి అతనికి మోక్షం లభించింది కాబట్టి మరి అదంతా అదృష్టమో మనకి చెప్పక్కర్లేదు అయితే మెటీరియలిస్టిక్గా మనం ఆలోచిస్తే మరి రాముడు నష్టపోయాడు కదా వాళ్ళకి స్వభావ సిద్ధ వాళ్ళకి తెలుగులో చాలా కాలం ఉంటుందని ఉంటుంది ఇవన్నీ ఆలోచించినప్పుడు అది అతనికి ఇబ్బంది అయినా ఖచ్చితంగా అతనికి మంచి జరిగింది మోక్షం పొందాడు భగవంతుని చేతిలో సో ఈ విధంగానే మనం గురువు ఏ భావంలోకి వచ్చినా అటు మంచి ఫలితం ఉంటుంది చెడు ఫలితం ఉంటుంది మెటీరియలిస్టిక్గా ఇప్పుడు ఉన్నటువంటి ఏదో వ్యసనాలు వాహనాలు గృహాలు ఇల్లులు భార్యలు పిల్లలు వాటి కోసం ఆలోచిస్తే ఒక రవిని ఫలితాలు ఇస్తుంటాడు ఈ మోక్షం గురించి దైవం గురించి ఆలోచించినప్పుడు ఒక విధంగా ఆలోచించడం ఉంటుంది మరి గురువు పన్నెండులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది భగవంతుడిని చేరే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి అంటే పన్నెండులో ఉన్నటువంటి గ్రహం నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది మీద అందరికీ తెలుసు ఈ మోక్ష స్థానాలు ఈ భావంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుని మోక్షం వైపు ప్రయాణించే విధంగా సహకరిస్తూ ఉంటాయి సో ఈ గురువు ఈ గోచార రీత్యా మరి ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక రౌండ్ అంటే మళ్ళీ అదే భావంలోకి ఎక్కడైతే పుట్టినప్పుడు ఉంటాడు మళ్ళీ అదే రాశిలోకి రావడానికి ఓ పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంటుంది ఇది మొదటి రౌండ్ పన్నెండు సంవత్సరాలు తీసుకున్నప్పుడు జాతకుడికి ఎక్కువగా తల్లిదండ్రులు ఇది ప్రాథమిక విద్య వాటి మీద ఆధారపడి ఉంటుంది సెకండ్ టర్న్ అంటే పదమూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా జాతకుడి యొక్క చదువు ఉద్యోగం అతను ఆలోచనలు నడవడికి ఇవంతా కూడా సెకండ్ టర్న్ మీద ఆధారపడి ఉంటుంది సెకండ్ రౌండ్లో అదే మరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు సంవత్సరం మధ్యలో వివాహం సంతానం ముఖ్యమైన విషయాలన్నీ కూడా అందులో ఆధారపడి ఉంటాయి ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది ఏదో సంవత్సరం పోషించుకోవడం ఆ విధంగా ఉంటుంది నలభై ఎనిమిది నుంచి అరవై కొంతవరకు పిల్లల్ని సెటిల్ చేయడం ఆ అవన్నీ కూడా ఉంటాయి అరవై తర్వాత అయితే తిరిగే రౌండ్ అంటే ఇదిమించుకు ఆరో రౌండ్లో ఈ మోక్షం కోసం ఆలోచించవలసి ఉంటుంది ఇంకా భార్య కోసమో పిల్లల కోసమో డబ్బు కోసమో తాపత్రిక పడితే వాడికి అలాగే ఉంటుంది సో ఏదన్నా మొత్తం మీద వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి పన్నెండో స్థానంలో గురుగ్రహం జాతకుడిని ఖచ్చితంగా మరి భగవంతుని దగ్గరగా చేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఆల్రెడీ గురువు అంటేనే ఒక ఏదైనా దైవం మరి అదే మిథున రాశి వారికి పన్నెండులోంటే ఇంచుమించుగా దగ్గరికి వచ్చినట్టే కదా అందువల్ల ఇప్పుడు మీకు భగవంతుడు మీకు దగ్గరగా ఉన్నాడు మీరు చేసే ప్రతి చర్యకి భగవంతుడు మీ వెనకాదలే ఉండి గమనించడం జరుగుతూ ఉంటుంది మీకు మంచి చేస్తే మంచి కార్యక్రమాల్లో ఉపయోగపడతాడు మీరు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే మీకు భగవంతుడు కొంత దూరంగా జరిగి వేరే శక్తులు మీ మీద మీ చుట్టూ చేరి మిమ్మల్ని నాశనం పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఒక విధంగా ఇది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది పన్నెండో స్థానంలోకి వచ్చినటువంటి గురువు ఏ గ్రహం వచ్చినా రాను ముఖ్యంగా గురు వచ్చాడు కాబట్టి గురుగ్రహం యొక్క కారకత్వాలు ఈ సంవత్సరంలో జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంది ఎవరి జన్మ జాతకంలో అయినా గురువు పన్నెండులో ఉంటే వాడు ఖచ్చితంగా డబల్ డిగ్రీ చేసి ఉంటాడు ఖచ్చితంగా సంతానం అంటే కళ్ళు మూసుకొని తిరిగి లేదన్నమాట పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడంటే ఖచ్చితంగా సంతానం కలిగి తీరవలసిందే అలాగే శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విదేశ గమనం ఉంటుంది పరుల గృహంలో అంటే పరుల గృహంలో అంటే ఒక విధంగా భగవంతుని యొక్క అదే ఇప్పుడు ఇప్పుడు తిరుమల తిరుమల దేవస్థానం ఉంది లేదంటే పుట్టపల్లి సత్యవైవగా ఉన్నారు అటువంటి సంస్థల ధార్మిక కేంద్రాల్లో మరి కొంతకాలం పాటు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం కానీ ఒక నలభై రోజులు ఒక నెల రోజులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించవచ్చు అక్కడ ఆశ్రమాల్లో ఉండొచ్చు ఆ విధమైనటువంటి అవకాశం కూడా జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు అంటే పూర్వకాలం గురువు ఇంట్లో సృష్టిని పెట్టి వారికి విద్యాబుద్ధులు నేర్పేవారు అలాగే ఏదన్నా గురువు ఇంట్లో మీరు ఆశ్రయం తీసుకొని అక్కడ మీ యొక్క విద్య నేర్చుకుంటూ వారికి సేవ చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకొని వచ్చు మొత్తం మీద ఏంటి మిథున రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా భగవంతుడు మీతో ఉన్నట్టే భావించండి మీరు చేసే మంచి పనులకి సర్వదా భగవంతుడు కాపాడుతుంటాడని గమనిస్తూ మీ దినచర్య ప్రారంభిస్తే మోస్ట్ సక్సెస్ఫుల్గా మీ యొక్క ఆ దినచర్య పూర్తయ్యే అవకాశం ఉంది స్వస్తి